నమస్కారం. ఈ న్యూస్ కి అనంతపురం జిల్లా కమదూరు మండల కేంద్రంలో పోలియో రహిత కుటుంబాలకు గ్రామాలుగా తయారు చేసేటికై 2 పాలు చుక్కలు వేయించి చిన్నారుల భవిష్యత్తుకు తీర్చి నిచ్చిన వేయాలని స్థానిక తహసీల్దార్ ఈశ్వరయ్య, చెట్టి ఎంపీడీఓ శివారెడ్డి, వైద్యాధికారి విజయేంద్రులు మండల ప్రజలకు పిలుపునిచ్చారు. December 31 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాల మేరకు పాల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలియజేశారు. 5 మధ్య ఉన్న చిన్నారులకు, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు 2 పోలియో చుక్కలు వేయించాలన్నది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి. పొరివీధులు వెంబడి ఆర్టీసీ బస్ స్టాండ్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ హెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కంబదూరు మండల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున శుభాభివందనములు. వచ్చే ఆదివారం 31/1/21 కంబదూరు మండలం నందు 45 పోలియో బూతుల నందు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయబడును. ఈ పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయించి పోలియో వ్యాధిని పారద్రోలమని పిఎస్సీ తరఫున మెడికల్ ఆఫీసర్ గారు కోరుకుంటున్నారు. కంబదూరు మండల పరిధిలో పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చే ఆదివారము అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 పిల్లలకు పది పిల్లలకు 2 పోలియో చుక్కలు వేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ కోటలో ఏమండి? అంబేద్కర్ కోట అంబేద్కర్ కోట అవి కూడా మనం తెచ్చిన కోటలు.